బహుశా నేను అనుకుంటాను, నేను ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం నేనైతే మొదటిసారి అనుకుంటున్నాను. నారాయణ గారికి నాకు మేము ఈ మధ్యన ఎక్కడో కలిసినప్పుడు ఒకసారి గుర్తు చేసుకున్నాం. 38 సంవత్సరాల క్రితం ఎప్పుడో నాకు జ్ఞాపకం వారు, తర్వాత ఎప్పుడు కలిసి అయిపోయిన అవకాశం రాలేదు. ఈనాడు చాలా మంచి ఉద్దేశంతో సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు ఉండవచ్చు. ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి సామాజిక ఆర్థిక సమానత కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఓ చక్కటి ఆలోచన చేసి ప్రత్యేక తెలంగాణ వల్ల ఈ ప్రాంతం బాగుపడుతుంది, దానికి రాజకీయ నాయకులందరూ కలిసి రావాలి, చాలా మంచి అవకాశం ఇది అని రాజకీయ నాయకులందరికీ బుద్ధి చెప్పి, కొంతమంది అటు ఉన్నా కూడా వాళ్ళందరినీ సర్ది చెప్పి ఒక ఉద్యమాన్ని నడిపించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయాలనేటువంటి సదుద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినారు. నేనేదో టీవీలో స్కూలింగ్ చూస్తున్నాను, నాయకులందరూ వస్తున్నారని నిన్నటి నేను చూస్తున్నాను. నాకు కొంత అనుభవం ఉంది కాబట్టి నేను అనుకున్నాను వీళ్ళు చస్తే రారని నాకు తెలుసు, నా పేరు లేదు అక్కడ. నేను తప్పకుండా పోతానని అనుకున్నాను కాబట్టి నేను పోతాను. మా నారాయణ గారు చాలా మంచి ప్రయత్నం చేసినారు. కొంతమంది అప్పుడప్పుడు కప్పలను జోకే ప్రయత్నం చేస్తారు, చస్తే మనం జోకిని ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. కప్పలను జోకే ప్రయత్నం చేస్తే చేపలైనా చేయొచ్చు కానీ కప్పలు మాత్రం చాలా కష్టం. ఏదో కొంత ప్రయత్నం చేసినా కొంత సఫలీకృతం అవుతుంది, కొంత విఫలమైనా కూడా మీ ప్రయత్నాన్ని మీరు కొనసాగించాలి. ఇంత మంచి అవకాశం మరొకటి లేదు కాబట్టి నేను ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు నా అభినందనను తెలియజేస్తూ, మీరు ఈ విధంగానే ముందు కార్యక్రమాలు తప్పకుండా కొనసాగించాలి, ప్రజలు ఈనాడు ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు. అల్లరి నారాయణ గారు చాలా స్పష్టంగా చెప్పినారు, సిద్ధాంతాలు ఏదున్నప్పటికీ కూడా మన అందరూ తెలంగాణను సాధించుకోవడాని కోసం మనం కలిసి ఉన్నారు. నాకు తెలుసు అల్లం నారాయణ గారి సిద్ధాంతం ఏమిటి, లేక ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ సిద్ధాంతాలు ఏమిటి, మన అందరూ కూడా తెలుసు. కానీ కొన్ని సందర్భాలు మనం ఒకటి కాక తప్పదు. సమాజం ఖచ్చితంగా ఒక పిలుపునిస్తుంది, సమాజం అయ్యా మీరందరూ ఒకటిగండి అని సమాజం ఒకసారి పిలుపునిచ్చినప్పుడు, సమాజం ఇచ్చే పిలుపును స్వీకరించి మనందరం కలవకపోతే మన యొక్క విధిక్త ధర్మాన్ని నిర్వర్తించిన వాళ్ళు మనం కాం. ప్రజలందరూ సహకరించాలని సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ముందుకు తీసుకోవాలి. ప్రధానంగా ఒకటి ఎస్ఆర్సీకి సంబంధించి,